ప్రస్తుతం ప్రజలు లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచాలని చూస్తుంది. ఒక పక్క నిత్యావసర సరుకులు కొనలేక తిండి లేక అలమటిస్తుంటే మరో పక్క కరెంట్ బిల్లు పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది ప్రభుత్వం. కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి పేదలకు మద్దతుగా ఎర్రగుండ్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం శర్మ ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నామని మీడియాకి తెలియజేశారు. లాక్డౌన్ లో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా మనిషికి 5 కేజీల బియ్యంని కుటుంబానికి 1000 రూపాయల చొప్పున ఇచ్చిందని అందులో కూడా 1000 రూపాయలు చాలా మందికి అందలేదని ఆయన ఆరోపించారు. ఇంటి బాడిగలు కట్టుకోలేక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను పెంచే ఆలోచనతో ఉండడం చాలా ఘోరంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు గడిచిన 3-4 మార్చి నెల నుండి విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా ప్రజలు కట్టుకోగలరు? దానికి నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ ఎన్ తులసిరెడ్డి గారు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా నేను నా ఇంట్లో ఈరోజు నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించాను. విద్యుత్ ఛార్జీలు పెరగడము పెంచడం కూడా ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయము. అలాగే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇంటి బాడిగలు కట్టుకోలేని స్థితిలో ఉన్న పేద ప్రజలు కరెంటు బిల్లులు ఎలా కట్టగలరు? ఈ మార్చి నెల నుండి జూన్ వరకు విద్యుత్ పేద మధ్యతరగతి ప్రజలు విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇవి రద్దుపరచాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లాక్డౌన్ అనేది భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినప్పటి నుండి ఈ రోజుకి 60 రోజులు గడిచింది. అంటే దాదాపు 2 నెలలు పూర్తి అయ్యింది. ఈ 2 నెలల నేపథ్యంలో సామాన్య మానవుడికి ఆహార భద్రత లేకుండా అయిపోయింది. ప్రభుత్వాలు నామమాత్రంగా మొక్కుబడిగా ఏదో మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చారు, ఏదో కొన్ని కుటుంబాలకు 1000 రూపాయలు వచ్చింది, కొన్ని కుటుంబాలకు రాను లేదు. అది కూడా ఈ దీంతో వీళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తారు? ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ప్రజల మీద భారాలని మోపడం సబబు కాదనే మా ఉద్దేశం. అలాగే భారత యుద్ధంలో అశ్వత్థామ అత కుంజరహ అని ధర్మరాజు చేత ధర్మరాజు ఎప్పుడు కూడా అబద్ధమాడని వాడు, అటువంటి వాణితోనే అబద్ధమాడిచ్చినట్టుగా మన జగన్ ప్రభుత్వము ఏం చేస్తుంది? నవరత్నాలు, అమ్మఒడి ఏవేవో పథకాలు పెట్టింది. ఆ పథకాలను కావలసిన ధనాని కోసము ప్రజలను ఈ విధంగా నిలువుదోపిడి చేస్తూ ఉందనేది మా అభిప్రాయం.